ఈరోజు మరోమారు కాంగ్రెస్ పార్టీలో చేరటం రాహుల్ గాంధీ గారి సమక్షంలో వారితో కలిసి ఉమన్ చాండీ గారితో పిసిసి ప్రెసిడెంటు పల్లంరాజు అందరూ కలిసి ఈరోజు నాకు ఏదైతే గుర్తింపు ఉందో మా కుటుంబానికి కానీ నాకు కానీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు లభించింది. మీరు ఈరోజు నేను పరిచయం అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చిన ఎమ్మెల్యే సీట్స్ కానీ ఎమ్మెల్యేగా గెలిచిన దానికి కానీ మా తండ్రి మంత్రి అయిన దానికి కానీ లేక నేను చీఫ్ విప్గా కానీ స్పీకర్గా కానీ చీఫ్ మినిస్టర్గా కానీ కేవలం రెండు అంశాల వల్ల అది సాధ్యమైంది. ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల, రెండు గాంధీ ఫ్యామిలీకి అతి దగ్గరగా మా తండ్రి కానీ నేను కానీ ఉన్నాను కాబట్టి దానివల్ల ముఖ్యమంత్రి కానీ ఇతర పదవులు రావటం జరిగింది. అందుకనే ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. సాయశక్తిలా కష్టపడి కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి వచ్చేదానికి పూర్తి ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఇక్కడ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తేనే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో ఉన్న అంశాలు కానీ రాజ్యసభలో చెప్పిన అంశాలు కానీ అవన్నీ జరగాలంటే స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ఇన్సెంటివ్స్ కానీ యూనివర్సిటీస్ కానీ లేక బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కానీ రాయలసీమ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా కడప స్టీల్ ప్లాంట్ కానీ లేక ఎయిమ్స్ హాస్పిటల్ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యం పోలవరం ఒకటి, అవి కూడా ఇవన్నీ కూడా తొందరగా పూర్తయి ప్రజలకు ప్రతిఫలం రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వస్తే తప్ప అక్కడ జరగదని పూర్తి నమ్మకంతో నేను ఈరోజు మరోమారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్లో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాకు ఏమి పని చెప్తే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలామందితో మాట్లాడుతున్నాం, చాలామంది ఇప్పటికి కూడా 35-40 మంది ఎమ్మెల్యేలుగా ఇతర పదవులు అనుభవించిన వారు గమ్మునున్నారు, వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. త్వరలో వారు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి తేగలుతామో వారందరినీ కూడా తేవటం జరుగుతుంది. ఇప్పుడు నేను వారికి చెప్పడం జరిగింది పోవద్దని, వారు పోయారు, వారు పోయారు కాబట్టి ఇట్ ఈ ఆయన ఇండివిజువల్ అంశం అది. ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. యు ఆర్ నాట్ న్యూ టు ఆంధ్రప్రదేశ్. పీపుల్స్ విల్ అండ్ పీపుల్స్ what we have to convince the people is what we can do for the people. Yes, certain things have happened, but what has to happen now is more important than what has happened. So naaku poorthi namakam Congress party vallane Andhra Pradesh ku rendu rashtralaku kuda Telangana ku Andhra Pradesh Telugu prajalaku మేలు జరుగుతుంది. ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ కంప్లీట్ చేయగలుగుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.